హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. మీరపై ఫ్రెండ్స్, రేపు జనవరి 28 సామ్సంగ్ ఇండియాలో ఎం సిరీస్ పేరుతో కొన్ని మొబైల్స్ తీసుకురాబోతుంది. ఈ ఎం సిరీస్ మొబైల్స్ మీద మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, అలాగే మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఎం సిరీస్ అనేది చాలా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్తో తీసుకురాబోతున్నారు. మనకు ఆల్రెడీ అక్కడ అవైలబుల్గా ఉన్న మిగతా చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కంటే కూడా బెటర్ బిల్డ్ క్వాలిటీతో, బెటర్ డిజైన్తో, మంచి ప్రైజెస్తో తీసుకురాబోతున్నారని మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఈ ఎం సిరీస్ మొబైల్స్ అనేవి అక్కడ ఆ ప్రైస్ దగ్గర లాంచ్ అయితే మిగతా చైనీస్ కంపెనీల మార్కెట్ ఉంటుందా, సామ్సంగ్ ఇంత ముందు ఉన్న మార్కెట్ని మళ్ళీ రీగెయిన్ చేయగలదా లేదా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు సామ్సంగ్కి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ మార్కెట్ అనేది చాలా చాలా ఎక్కువ. అయితే ఈ సామ్సంగ్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ అనేది ఓన్లీ ప్రీమియం క్వాలిటీ మొబైల్స్ మీదే ఉంది. సో మిడ్ రేంజ్లో మాత్రం చాలా చాలా తక్కువ మార్కెటే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్ A6 అనే ఒక మొబైల్ తీసుకుందాం. సామ్సంగ్ A6 అనే మొబైల్ మనకి 18,000 దగ్గర ఏమో లాంచ్ చేశారు, కానీ దాంట్లో HD+ డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. కానీ దాన్ని ఇప్పుడు ఆఫర్ సేల్స్లో 9,000 బడ్జెట్లో అమ్ముతున్నా కానీ దానికి మార్కెట్ అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి వెల్ సెటిల్డ్ కంపెనీలు అనేవి చాలా చాలా ఉన్నాయి. మనకి షామీ, హువావే, రియల్మీ లాంటి మంచి మంచి స్పెసిఫికేషన్స్తో మంచి మంచి ప్రైజెస్ దగ్గర తీసుకొస్తుంది. కానీ సామ్సంగ్ ఆ బ్రాండ్ వాల్యూ కోసం వీళ్ళు ఎక్కువ ప్రైజెస్ అనేవి పెడుతున్నారు. కానీ ప్రీమియం క్వాలిటీ మొబైల్స్లో మాత్రం ఇప్పటి కూడా సామ్సంగ్ మనకి బెస్ట్ క్వాలిటీ మొబైల్స్ అనేది ప్రొవైడ్ చేయగలదు. ఎస్ సిరీస్ మనకు ఆల్రెడీ తెలిసి ఎంత పాపులర్ అనేది. సో ఇక వీళ్ళు మిడ్ రేంజ్లోనూ అలాగే బడ్జెట్లోనూ మనకి మార్కెట్ అనేది కొంచెం ఆన్లైన్ మార్కెట్ అనేది చాలా చాలా తక్కువ. సో ఆ మార్కెట్ని ఇప్పుడు మళ్ళీ రీగెయిన్ చేయడం కోసమే ఈ ఎం సిరీస్ మొబైల్స్ తీసుకురాబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా నేను ఒక 10-15 రోజుల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ వెబ్సైట్లు, డిఫరెంట్ డిఫరెంట్ లీక్స్, డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్లు ఇవన్నీ చూసిన తర్వాత నేను నా ఒపీనియన్స్ ప్రకారం మన ఇండియాలో జనవరి 28 సామ్సంగ్ మొత్తం 3 మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది. ఒకటి మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M10, అలాగే మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M20, ఇక మూడోది మాత్రం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M30 అని అనుకుంటున్నారు. అయితే మనకు ఆల్రెడీ తెలుసు ఇవి ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్గా తీసుకురాబోతున్నారు. M10 మనకి 7-9,000 బడ్జెట్లోనే ఉంటుంది, M20 మాత్రం 10-12,000 బడ్జెట్లో ఉంటుంది, M30 మాత్రం 12-15,000 బడ్జెట్లోనే ఉంటుంది. ఇక రకరకాల రూమర్స్, రకరకాల లీక్స్ ప్రకారం, నాకు తెలిసిన న్యూస్ ప్రకారం, సో మనకి M10లో మనకి 6.2 inches వరకు HD+ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ లెంత్ బెజల్లెస్ డిస్ప్లే, పైన మనకి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇది మనకి HD+ డిస్ప్లే అయినప్పుడు కూడా సామ్సంగ్ కాబట్టి కొంచెం బెటర్గానే డిజైన్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 13 megapixel కెమెరా, రెండోది 5 megapixel కెమెరా, ఫ్రంట్ సైడ్ మనకి ఆ వాటర్ డ్రాప్ నాచ్లోనే 5 megapixel సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి సామ్సంగ్ ఎగ్జినో 7872 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది మనకు ఒక 6-core ప్రాసెసర్, ఇదంతా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, కానీ మనకి ఆ బడ్జెట్లో మాత్రం దీన్ని యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. మనకి మిగతా స్మార్ట్ ఫోన్స్లో ఆ బడ్జెట్లో మనకి బెటర్ ప్రాసెసర్లతోనే వస్తున్నాయి, కాకపోతే సామ్సంగ్ ఉన్న బ్రాండ్ వాల్యూ ప్రకారం అయితే ఇది మనకి ఆ ప్రైజ్లో మంచి ఫోన్ అనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా 7-9,000 బడ్జెట్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఓన్లీ మనకి ఫేస్ లాక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 3400mAh బ్యాటరీ ఉంటుంది, మైక్రో USB పోర్ట్తోనే వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. సో నాకు తెలిసిన ప్రకారం అయితే ఈ బడ్జెట్లో ఈ ఫోన్ అయితే మంచి హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కోసమైనా ఖచ్చితంగా కొంటారు. ఇక రెండోది మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M20, ఇందులో మాత్రం కొంచెం M10తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. దీంట్లో కూడా మనకి 6.3 inches వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లే అయితే తీసుకురాబోతున్నారు. డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది మనకి, ఫుల్ లెంత్ మనకి బెజల్లెస్ డిస్ప్లేతో, అలాగే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది. దీంట్లో మాత్రం బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇది మనకి ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకటి 13 megapixel కెమెరా, రెండోది 5 megapixel కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 8 megapixel కెమెరా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో 5000mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదని క్లారిటీ అయితే లేదు, కానీ మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుందని చెప్తున్నారు. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి సామ్సంగ్ ఎగ్జినో 7885 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇది మనకి ఏదైతే గెలాక్సీ A7 ఫోన్లో ఉందో అదే ప్రాసెసర్ని దీంట్లో వాడబోతున్నారని చెప్తున్నారు. సో ఆ ప్రైస్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది మంచి మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే సామ్సంగ్ బిల్డ్ క్వాలిటీ, సామ్సంగ్ డిజైను, అలాగే మనకి మంచి మంచి కెమెరాలు, సామ్సంగ్ కెమెరాలు కొంచెం బెటర్గానే ఉంటాయి. ఇక అక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే మనకి ఇది 1UI వస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ UI తీసేసి మనకి 1UI పేరుతో కొత్త UIని తీసుకురాబోతున్నారు. సో దానివల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీని ప్రైస్ మాత్రం 10-12,000 బడ్జెట్లోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. 10-12,000 బడ్జెట్లో మనకు ఆల్రెడీ అక్కడ రియల్మీ 2 ప్రో,
రెడ్మీ నోట్ 6 ప్రో ఇలాంటివి ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఇదైతే మంచి హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కాబట్టి. ఇక మూడోది మనకి Samsung M30, ఇది మనకి మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్తున్నారు. ఇక దీంట్లో మాత్రం ఏకంగా మనకి 3 కెమెరాలతో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకి Samsung Galaxy A7 చూసామో అలాంటి డిజైన్తో మనకి 3 కెమెరాలతో రాబోతుంది. ఇది కూడా మనకి 6.3 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో, బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మెయిన్ కెమెరా స్టాండర్డ్ కెమెరా. ఇక రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ సెన్సింగ్ కోసం. ఇక మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి వైడ్ యాంగిల్ కోసం యూజ్ అవుతుంది. సో నాకు తెలిసి మిడ్ రేంజ్లో మనకి వైడ్ యాంగిల్ లెన్స్తో వచ్చే ఒకే ఒక ఫోను ఇదే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి యాజ్ యూజువల్ మనకి ఫుల్ లెంత్ బెజల్లెస్ డిస్ప్లే ఉంటుంది, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. ఇక దీంట్లో ప్రాసెసర్ కూడా మనకి సేమ్ ఏదైతే Exynos 7885 ప్రాసెసర్ ఉందో దాన్నే వాడబోతున్నాయి. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. సో మనకి ఓవరాల్గా గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే దీంట్లో యావరేజ్గానే ఉంటుంది కానీ, సో ఓవరాల్ అంటే రెగ్యులర్ టాస్క్ల కోసం అయితే ఈ ప్రాసెసర్ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. సామ్సంగ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. సో ఈ సామ్సంగ్ Exynos 7885 ప్రాసెసర్ అనేది మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసినప్పుడు Snapdragon 636 ఆ లెవెల్లో అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో 15,000 బడ్జెట్లో కాబట్టి దీన్ని అయితే మనం సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కోసమే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. సో ఇలా మనకి ఇందులో 5000mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి టైప్ సి పోర్ట్ కూడా వస్తుంది. సో టైప్ సి పోర్ట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఈ సామ్సంగ్ ఈ మూడు మొబైల్స్ అంటే మనకి M10 7-9,000 బడ్జెట్, అలాగే M20 10-12,000 బడ్జెట్, అలాగే M30 12-15,000 బడ్జెట్ కాబట్టి దీన్ని మనకి ఆన్లైన్ మార్కెట్లో సక్సెస్ అవుతుందా లేకపోతే ఆఫ్లైన్ మార్కెట్లో సక్సెస్ అవుతుందా అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా సామ్సంగ్కి ఆన్లైన్ మార్కెట్ కంటే ఆఫ్లైన్ మార్కెట్ చాలా చాలా ఎక్కువ. సో మనకి ఆఫ్లైన్లో చాలా మందికి ఇప్పటికి కూడా సామ్సంగ్ మొబైల్ అంటే అది ఎలాంటిదైనా సరే ఎలా ఎంత ప్రైజ్ అయినా సరే ఖచ్చితంగా కొనడానికైతే ముందుకు వస్తారు. కానీ ఆన్లైన్కి వచ్చేసరికి మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా అది చైనా ఫోన్ అనే ఆలోచనతో మాత్రం ఖచ్చితంగా జనం సామ్సంగ్ మొబైల్స్నే కొంటున్నారు. సో అందుకని ఆ ఫీల్ ఖచ్చితంగా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి, చైనీస్ మొబైల్స్ మీద ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి సామ్సంగ్ ఈ బడ్జెట్ మొబైల్స్ మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకసారి మనం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ Poco Phone F1 ఉంది, దీంట్లో Snapdragon 845 చిప్సెట్ అనేది ఉంది. ఇక ఇంకో మొబైల్ని తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో మనకి సామ్సంగ్ మొబైల్ ఏదో ఒకటి ఉంటుంది. సో మనకి రెండు మొబైల్స్ కూడా రెగ్యులర్ టాస్క్లు అన్ని కూడా కామన్గా ఏ ఫోన్ అయినా టాస్క్ కంప్లీట్ చేయగలదు. అంటే మనకి వాట్సాప్, బ్రౌజింగ్ ఇలాంటివన్నీ రెగ్యులర్ టాస్క్లు అన్ని కూడా అటు సామ్సంగ్లో లో ఎండ్ ప్రాసెసర్ ఉన్నప్పుడు కూడా ఇటు హై ఎండ్ ప్రాసెసర్ ఉన్నప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా ఈక్వల్గానే చేస్తాయి. ఎప్పుడు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే మనం హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి మనకి కనిపిస్తాయి. మరి చాలామంది ఈ గేమింగ్ కోసం కొంటున్నారంటే ఖచ్చితంగా గేమింగ్ కోసం ఒక 10% పీపుల్ కొంటారు, అంతేగాని దాంట్లో ఏ ప్రాసెసర్ ఉంది, ఏ కెమెరా ఉంది, ఎంత ఉంది ఇవన్నీ ఎవ్వరూ ఆలోచించే అవకాశం అయితే లేదు ఆఫ్లైన్ మార్కెట్లో. కానీ ఆన్లైన్లో మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఫోన్ ఏంటి, అందులో ఉన్న ప్రాసెసర్ ఏంటి, దాంట్లో ఉన్న కెమెరా ఉంది, ఆ కెమెరా మేక్ ఎవరు, ఎవరు ఏ లెన్స్తో తయారు చేశారు, లీక్ అనా లేకపోతే జీస్ లెన్స్ ఇలాంటివన్నీ రకరకాలుగా చెక్ చేస్తారు. కానీ ఆఫ్లైన్ మార్కెట్లో మాత్రం అంత చెక్ చేసే అవకాశం అయితే చాలా చాలా తక్కువ. ఇక అది కాకుండా సామ్సంగ్ ఆఫ్లైన్ మార్కెట్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా సామ్సంగ్ మొబైల్స్ ఇక్కడ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షామీ మొబైల్స్తో కానీ రియల్మీ మొబైల్స్తో కానీ కంపేర్ చేసినప్పుడు అక్కడ మనకి Snapdragon 660 ప్రాసెసర్ తీసుకొచ్చినప్పుడు కూడా, ఇక్కడ మనకి Exynos 7885 ప్రాసెసర్తో తీసుకొచ్చినప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ అనేది రెగ్యులర్ టాస్క్లు అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి చాలామంది మాకు సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా సామ్సంగ్ మొబైల్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అది సామ్సంగ్ తీసుకోవాలనుకున్న మంచి స్టెప్. సో దానివల్ల సామ్సంగ్ మార్కెట్ని గ్రాఫ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మొబైల్స్ అనేది తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక సామ్సంగ్ మొబైల్స్ నిజంగా పవర్ఫుల్ కాదా అంటే ఖచ్చితంగా పవర్ఫుల్, ఎందుకంటే సామ్సంగ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సామ్సంగ్ కెమెరాలు బాగుంటాయి, సామ్సంగ్ యూఐ బాగుంటుంది. ఫస్ట్ మనకి ఇలా బగ్గి యూఐ అయితే ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ 1 UI చాలా చాలా బెటర్. అది కాకుండా సామ్సంగ్ మనకి కొంచెం మిగతా ఫోన్స్ చూసినప్పుడు లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కాకుండా మేజర్గా చైనీస్ కంపెనీ కాదు అనే ఒక ఫీలింగ్ జనంలో ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సామ్సంగ్ మొబైల్కి మార్కెట్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా నా ఒపీనియన్లో మాత్రం సామ్సంగ్ ఇండియాలో ఈ మూడు మొబైల్స్ తీసుకొస్తే మాత్రం ఒక మంచి మార్కెట్ని అయితే వీళ్ళు తీసుకోగలరు. ఇక చైనీస్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్ మార్కెట్ అనేది యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో ఇది ఏ ప్రాసెసర్, ఏ కెమెరా ఇవన్నీ చెక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ మార్కెట్ అనేది చైనీస్ మొబైల్స్కి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అటు షామీ, రియల్మీ, హువావే మార్కెట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే
ఆఫ్లైన్ మార్కెట్ మాత్రం వాళ్ళకి చాలా చాలా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ఎలాగో వీళ్ళు మార్కెటింగ్ కూడా బాగానే చేస్తారు, యాడ్స్ ఇవన్నీ కూడా ప్రమోషన్స్ బాగానే చేస్తారు కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్ మాత్రం మొత్తం కూడా శాంసంగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్. ఈ మూడు మొబైల్స్ అయితే ఖచ్చితంగా మంచి మొబైల్స్ కాదనట్లేదు, కాకపోతే అంత పవర్ఫుల్ అయితే కాకపోవచ్చు. మనకి గేమింగ్ కోసం అయితే ఇవి పనికి వచ్చే అవకాశం అయితే లేకపోవచ్చు, కాకపోతే ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా వీటిలో బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇవి నేను రకరకాల న్యూస్ వెబ్సైట్స్, రకరకాల లీక్స్ అవన్నీ ఫాలో అయిన తర్వాత నేను రాసుకున్న నోట్స్ ప్రకారమే ఫుల్ లెంత్ నోట్స్ని నేను మీకు ఒక వీడియో రూపంలో చేశాను. సో నాకైతే ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. శాంసంగ్ మాత్రం కొంచెం మారిందని చెప్పాలి. వన్స్ శాంసంగ్ ఇక ప్రైస్ విషయంలో దిగడం స్టార్ట్ చేస్తే చైనీస్ మార్కెట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అనేది నేను అనుకుంటున్నాను. స్టిల్ నేను కూడా ఒక శాంసంగ్ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా నాకైతే శాంసంగ్ మొబైల్స్ ఇలాంటి స్పెసిఫికేషన్స్తో మంచి మంచి ప్రైజెస్ దగ్గర చూడాలనే ఆలోచన నాకైతే ఉంది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారని కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ గురించి నా ఫుల్ ఒపీనియన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.